నమస్కారం నేస్తాలు. ఈరోజు మీకు పిచుకల జంటకు సంబంధించిన ఒక కథ చెబుతాను. చాలా కాలం క్రితం ఒక అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. దానిపైన ఒక పిచుకల జంట నివసించేది. ఆడపిచుక చాలా అమాయకురాలు, భగవంతునికి పరమ భక్తురాలు. కానీ దీనికి విరుద్ధంగా మగపిచ్చుక ఎంతో గడుసుది, ఇంకా పని దొంగ. ఒకసారి రెండు పిచుకలు ఆహారం కోసం వెళతాయి, కానీ వాటికెక్కడా ఆహారం దొరకదు. ఆహారం కోసం వెతుక్కుంటూ చాలా దూరం వెళతాయి. ఎగురుతూ ఎగురుతూ ఒక ఊరు చేరుకుంటాయి. అక్కడ ఒక ఇంటి దగ్గర చెట్టు కింద ఒక పళ్ళెల్లో పప్పు, మరొక పళ్ళెల్లో బియ్యం కనిపిస్తాయి. మగపిచ్చుక, పద ఇవాళ మనం కిచడీ చేసుకుని తిందాం అంటుంది. మగపిచ్చుక నోటిలో పప్పు, ఆడపిచ్చుక నోటిలో బియ్యం నింపుకొని ఎగురుకుంటూ మళ్ళీ వాటి గూడు చేరుకుంటాయి. రెండు బియ్యం పప్పు కలిపి స్వాదిష్టమైన కిచడీ తయారు చేస్తాయి. మగపిచ్చుక గడుసుది కదా, ఇంకా దాని పొట్ట కూడా పెద్దది. కిచడీ సగం సగం పంచుకుంటే నా కడుపు ఎలా నిండుతుంది అని అనుకుంటుంది. వెంటనే ఆడపిచ్చుకతో, కిచడీ ఇప్పుడు వేడిగా ఉంది, తింటే నోరు కాలిపోతుంది, దీన్ని చల్లార్ని, అప్పట్లోగా మనం నీళ్లు తీసుకొద్దాం, తర్వాత హాయిగా కూర్చుని తిందాం. మనిద్దరం నీళ్లు తీసుకురావడానికి ఒకేసారి వెళ్ళొద్దు, లేదంటే ఏ జంతువైనా వచ్చి కిచడీ తినేస్తుంది, మనకేమీ మిగలదు. మొదట నేనెళ్ళి నీళ్లు తీసుకొస్తాను, నువ్వు కిచడీని జాగ్రత్తగా చూసుకో, నేనొచ్చాక నువ్వెళ్ళి నీళ్లు తీసుకొద్దువు గాని అని అంటుంది. ఇలా చెప్పి నీళ్లు తీసుకురావడానికని వెళ్ళి తొందరగా నీళ్లు తీసుకుని వచ్చేస్తుంది. అప్పుడు ఆడపిచ్చుక వంతు. ఆడపిచ్చుక నీళ్ల కోసం వెళ్ళగానే మగపిచ్చుక కిచడీ మొత్తం తానే తినేస్తుంది. కిచడీ మొత్తం తినేసి దుప్పటి కప్పుకొని హాయిగా పడుకుంటుంది. ఆడపిచ్చుక నీళ్లు తీసుకొని తిరిగి వస్తుంది. గిన్నెలో చూస్తే కిచడీ ఉండదు, గిన్నె ఖాళీగా ఉంటుంది. మగపిచ్చుక మంచి నిద్రలో ఉంటుంది. ఆడపిచ్చుకకి దాని తెలివితేటలు అర్థమవుతాయి, దాన్ని నిద్ర లేపుతుంది. ఆడపిచ్చుక కోపం చూసి మగపిచ్చుక, ఇంత ఆలస్యమైందెందుకు, నీ గురించి ఎదురు చూసి చూసి నాకు నిద్ర పట్టేసింది. ఆడపిచ్చుకకి కోపం ఇంకా ఎక్కువైపోతుంది. నీ తెలివి నాకు అర్థమైంది, నువ్వు చేసిన పని కూడా తెలిసిపోయింది, మొత్తం కిచడీ నువ్వే తినేశావు, నాకు కొంచెం కూడా ఉంచలేదు అంటుంది. మగపిచ్చుక, నేను కిచడీ తినలేదు, ఏదైనా జంతు వచ్చి తినేసిందేమో అంటుంది. అబద్ధం చెప్తున్నావెందుకు, నువ్వు కిచడీ తిన్నావని నాకు తెలుసు, నేను ఇంకొక పక్షిని పిలుస్తాను, అదే న్యాయం చెప్తుంది, కిచడీ ఎవరు తిన్నారో తెలిసిపోతుంది, దేవుడే నాకు న్యాయం చేస్తాడు అని చెప్పి ఎగురుకుంటూ వెళ్ళి మరో చెట్టుపై ఉన్న కాకిని తీసుకొస్తుంది. జరిగిందంతా కాకికి చెప్పి, ఇప్పుడు నువ్వే నిజమేంటో అబద్ధమేంటో నిర్ణయించు. కాకి, నేను మీ ఇద్దరినీ పరీక్షిస్తాను, మీ ఇద్దరూ రావి చెట్టుకు కట్టి ఉన్న తాడుని పట్టుకొని ఊగాలి, ఎవరి తాడు తెగిపోతుందో వారు అబద్ధం చెప్పినట్లు అంటుంది. రెండు పిచ్చుకలు ఊగడానికి సిద్ధపడతాయి. మొదట ఆడపిచ్చుక హాయిగా ఊగి తెగిపోతుంది. తర్వాత మగపిచ్చుక భయం భయంగా ఊగడం ప్రారంభిస్తుంది. తాడు తెగిపోతుంది, పిచ్చుక కింద పడిపోతుంది, దానికి దెబ్బలు తగులుతాయి. కాకి తీర్పు చెబుతుంది, మగపిచ్చుక అబద్ధం చెప్తోంది, ఆడపిచ్చుక నిజం చెప్తోంది అంటుంది. మగపిచ్చుక తన తప్పు ఒప్పుకొని మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళి బియ్యం పప్పు తెచ్చి కిచడీ వండుతుంది. ఆడపిచ్చుక దేవుడికి కిచడీ నైవేద్యం పెట్టి తర్వాత అది తింటుంది. ఆ రోజు రాత్రి పెద్ద వాన పడుతుంది. ఆ రెండు పిచ్చుకలు చనిపోతాయి. మరుసటి జన్మలో ఆడపిచ్చుక రాజుగారింట్లో రాకుమారిగా, మగపిచ్చుక చాకలి వాని ఇంట గాడిదగా పుడతాయి. నేస్తాలు, చూసారా అబద్ధం చెప్పడం వల్ల ఎలాంటి అనర్థాలు వస్తాయో? కథ నచ్చిందా? అయితే తప్పక లైక్ షేర్ చేయండి. ధన్యవాదాలు.